పెంచిన ఆస్తి పన్నులను ఉపసంహరించాలి. చెత్త పైన పన్నును వ్యతిరేకించండి. పెంచిన ఆస్తి పన్నును వ్యతిరేకించండి. పెంచిన చెత్త పన్నును వ్యతిరేకించండి. పెంచిన ఆస్తి పన్నును రద్దు చేయాలి. 197 198 జీవోలను వెంటనే రద్దు చేయాలి. 197 198 జీవోలను వెంటనే ఉపసంహరించాలి. పెంచిన ఆస్తి పన్నులను వేయించండి. 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 ఆస్తి పన్నులను వేయించండి. ఉపసంహరించాలి. పెంచిన ఆస్తి పన్నులను వేయించండి. ఉపసంహరించాలి. పెంచిన ఆస్తి పన్నులను రాష్ట్ర ప్రభుత్వం కరోనా సమయంలో ప్రజలు కష్టాలు బాధల్లో ఉన్నటువంటి నేపథ్యంలో గత సంవత్సర కాలంగా రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ శాఖ మంత్రులు మున్సిపల్ చట్ట సవరణ చేసి 1955 చట్ట సవరణ చేసి పాత పద్ధతిలో ఉన్నటువంటి పనుల విధానం కాకుండా ప్రస్తుతం ఆస్తి విలువ ఆధారంగా ఇంటి పన్నులు పెంచడాన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఒకవైపు ప్రపంచవ్యాప్తంగా కరోనాలో పెద్ద ఎత్తున ఇబ్బందులు పడుతున్నారు. అనేక దేశాల్లోనూ అనేక రాష్ట్రాల్లో కరోనా నుంచి ప్రజలు ఉపశమనం కలిగించడానికి కోసం పనులు వాయిదా వేస్తున్నారు. కేరళలో సిపిఎం నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి దాదాపు 1 సంవత్సరం పాటు మారిటోరియం విధించారు. అదే రకంగా పనులు పెంచుకోకుండా లేదా ఉద్దీపన పథకాలు పెట్టి 14 రకాల నిత్యావసర వస్తువులు ప్రతి కుటుంబానికి అందించేటువంటి పరిస్థితి అక్కడ కొనసాగుతుంది. అదే రకంగా ఎవరైనా కరోనా సమయంలో పిల్లలకు తల్లిదండ్రులు కోల్పోయినటువంటి పిల్లలకు అక్కడ 3 లక్షల రూపాయలు తక్షణం ఇస్తూ వాళ్ళు 18 సంవత్సరాల వరకు 2000 రూపాయలు పెన్షన్ ఇచ్చేటువంటి పద్ధతిలో అక్కడ ఉన్న ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నవరత్నాల పేరుతో ప్రజలను మోసం చేయడం తప్ప భారాలు వేయడం తప్ప మరొకటి కాదని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము ముందువాదటి నుంచి చెప్తూనే ఉన్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించండి. ఈరోజు రాష్ట్రంలో పరిస్థితులు బాగలేవు. ప్రజల జీవన స్థితి రోజురోజు దిగజారిపోతుంది. కొనుగోలు శక్తి తగ్గిపోతుంది. పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ ధరలకు అనుగుణంగా పెద్ద ఎత్తున ధరలు పెరిగిపోతున్నాయి. నిత్యావసరాలు కొనలేని పరిస్థితిలో ఉన్నారు. ఒకవైపు పౌష్టికారంగా ఉండండి, మంచి తిండి తినండి, కరోనా దూరం చేయండి అని చెప్పేటువంటి పాలక వర్గాలు ఈరోజు ఏ రకంగా మంచి పౌష్టికారం తింటారని చెప్పేసి మేము అడగదలుచుకున్నాం. ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఏం సామాన్లకు అందుబాటులో లేవు. అందుకని ఈ రకమైన పరిస్థితుల్లో ఆస్తి విలువ ఆధారంగా ఇంటి పన్నులు పెంచి ఆ రకంగా ప్రజలైన నడ్డి విడిచేటువంటి పద్ధతిలో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికైనా కౌన్సిల్ లేని టైంలో పెద్ద గుట్టు చప్పుడు కాకుండా కొన్ని మున్సిపాలిటీలో నోటిఫికేషన్ ఇచ్చారు. ఈరోజు అనంతపురం కార్పొరేషన్లో కౌన్సిల్ ఏర్పడింది. మేయర్ వచ్చారు, కార్పొరేటర్లు వచ్చినారు. అయినా ఈ సందర్భంలో కౌన్సిల్ తీర్మానం చేసి ఆ రకంగా ప్రజల మీద పారాలు వేయడం అనేది చాలా దుర్మార్గం. ఇప్పటికీ అనంతపురం నగరంలో ట్రాఫిక్ సమస్య చాలా తీవ్రంగా ఉంది. అభివృద్ధి దూరం కుంటుపడింది. ఈ పరిస్థితుల్లో డబ్బులన్నీ వృధా అవుతున్నాయి. కానీ ఈ పరిస్థితుల్లో ప్రజల మీద భారాలు వేయడం సరైనది కాదు అని చెప్పేసి సిపిఎం పార్టీకి అడుగుతున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచించాలి. అదే రకంగా మేరు తక్షణమే కౌన్సిల్ని ఏర్పాటు చేసి కౌన్సిల్ని తీర్మానం చేయండి. అనంతపురం నగరంలో పెంచబోము. ఆ రకంగా ప్రజల ఆర్థిక పరిస్థితి ఉంటే పెంచండి. ముఖ్య రాష్ట్ర మంత్రి గారు చెప్పారు, బొత్స సత్యనారాయణ గారు, 15% గతంలో ఉన్నటువంటి 15% కంటే ఎక్కువ పెంచము అని చెప్పేసి చెప్తారు. కానీ మీరు ఇచ్చిన నోటిఫికేషన్ ఏ రకంగా ఉంది? ఖాళీ స్థలాల మీద కూడా పన్నులు వేస్తామని చెప్పి చెప్పారు. ఇంతకంటే ఇంక మరొకటి దుర్మార్గమైంది కాదు. అదే రకంగా చెత్త మీద పన్ను, మరి ఈ ప్రభుత్వం చెత్త ప్రభుత్వం అనాలా, లేదా ప్రజల ప్రభుత్వం అనాలా, లేదా కార్పొరేట్ల ప్రభుత్వం అనాలా, ఈరోజు ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని ప్రజానీక్యాన్ని చైతన్యం చేస్తాం, ఈ మా పోరాటం కొనసాగిస్తాం. తక్షణమే 197 198 జీవోలు రద్దు చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. ప్రకాష్.
ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పెంచినటువంటి ఆస్తి పన్ను ఏదైతే ఉందో చాలా దుర్మార్గం అని సిపిఎం పార్టీగా ఖండిస్తున్నాం. ఈరోజు కరోనా వచ్చి ప్రతి ఒక్క కుటుంబంలో 25,000 నుంచి 1,00,000 దాకా ఖర్చు అయినటువంటి కుటుంబాలు చాలా ఉన్నాయి అనంతపురం టౌన్లో. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ తక్షణమే పెంచినటువంటి ఆస్తి పన్నును వెంటనే తగ్గించాల్సిందిగా కోరుతూ, అదేవిధంగా ఏదైతే పక్కనున్నటువంటి కేరళలో సిపిఎం పార్టీ అనుసరిస్తున్నటువంటి ఇంటికి 7,500 రూపాయలు ఉపశమనం ఉన్నటువంటి పథకాన్ని ఇక్కడ కూడా కలిగించి పేదలను ఆదుకోవాల్సిందిగా సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తున్నాం.